హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ అమ్మచేతి వంట. ఈరోజు మనం గోధుమ పిండి బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అవెన్ లేకుండా ఇంట్లోనే ఇలా క్రిస్పీగా టేస్టీగా హెల్దీగా గోధుమ పిండి బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని ఒక్కసారి కనుక మీరు తయారు చేసి పెట్టుకుంటే 15 రోజుల వరకు అంతే టేస్టీగా ఉంటాయి. వీటిని టీ టైంలో తీసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ బిస్కెట్లను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు బటర్, ఇది హోమ్ మేడ్ బటర్ అండి, అందుకని ఇలా తెల్లగా ఉంది. మీరు షాప్స్లో దొరికేదైనా తీసుకోవచ్చు, మీకు ఏది వీలుగా ఉంటే ఆ బటర్ తీసుకోండి. 1/2 కప్పు బటర్ తీసుకున్నాం కదా, ఇందులో 1/4 కప్పు పంచదార పొడి, ఈ రెండు వేసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇలా క్రీమీ క్రీమీగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇందులో విస్కర్ తీసేసి దీనిపైన ఒక జల్లెడ పెట్టుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి, కప్పు గోధుమ పిండి వేసుకున్నాం కదా, ఇందులో 1 టేబుల్ స్పూను శనగపిండి, ఇందులో 1/2 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, సోడా ఉప్పు, అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ విస్కర్తో ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి ఉన్న పిండి మొత్తాన్ని తీసుకొని మనం చేత్తో బాగా చక్కగా కలుపుకుందాం. దీన్ని ఇలా చేతితో నిదానంగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా బాగా మర్దన చేయకూడదన్నమాట, ఇలా నిదానంగా ముద్దలాగా కలుపుకోవాలి. దీనిలో మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పాలు కలుపుకుందాం. ఇలా పాలు వేసుకొని ఇలా కలుపుకోవాలి, మర్దన మాత్రం చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి మీరు బాగా. చూసారు కదా, ఒక్కోసారి మనం వేసిన గోధుమ పిండి వల్ల కూడా పాలు ఎక్కువ పట్టచ్చు, మీరు దాన్ని చూసుకొని పాలు యాడ్ చేసుకోండి. ఇక్కడైతే సరిపోయినాయి అన్నమాట. ఇవి బిస్కెట్లా ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మనం బాండీలో సాల్ట్ పోసుకొని ప్రీహీట్ చేసుకొచ్చుకుందాం. స్టవ్ వెలిగించుకొని నేను ఒక బాండీ పెట్టుకున్నానండి, మీకు ఏది అవకాశం ఉంటే అది, కుక్కర్ ఉంటే కుక్కరు, లేదా ఏదైనా వెడల్పు అంటే గిన్నె కానీ ఏదైనా మీ అవకాశాన్ని బట్టి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ బాండి పెట్టుకున్నాను. ఇందులో మనం ఆల్రెడీ ఇంతకుముందు వాడిన నా దగ్గర సాల్ట్ ఉంది, ఆ సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్ని ఇలా పరుచుకోవాలి. ఈ సాల్ట్ ఆల్రెడీ కలర్ మారింది కదా, దీన్ని ఇంతకుముందు నేను పిజ్జా బేక్ చేసుకోవడానికి, కేక్ బేక్ చేసుకోవడానికి వాడాను, అందువల్ల ఇది కలర్ మారింది. ఇలా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. నా దగ్గర ఈ స్టాండ్ ఉందండి, మీ దగ్గర ఏ స్టాండ్ ఉన్నా కూడా దాన్ని పెట్టుకోవచ్చు, లేదు ఒక ప్లేట్ అయినా కూడా ఇందులో తిరగేసి వేసుకోవచ్చు. ఇలా దీనిపైన మూత పెట్టేసి 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకుందాం. ఇది ప్రీహీట్ అయ్యేలోగా మనం బిస్కెట్లు చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నుంచి మనం సగం పిండి తీసుకొని బాల్లా ఒత్తుకొని 1 చాపింగ్ బోర్డ్ తీసుకొని దాని మీద చపాతీలా ఒత్తుకోవాలి. ఈ చపాతీ ఇలా ఒత్తుకుంటున్నాం కదా, మనం ఈ పిండిని తిప్పకుండా మన చాపింగ్ బోర్డ్ని తిప్పుకుంటా ఇలా చేసుకోవాలి. ఇలా పగుళ్ళు వస్తూ ఉంటే దానివల్ల మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఇలా ఇలా సెట్ చేసుకుంటూ ఒత్తుకోవాలి, కొంచెం మందంగానే చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మీరు ఏ ట్రేలో అయితే ఈ బిస్కెట్లని చేసుకోవాలనుకుంటున్నారో ఆ ట్రే తీసుకొని దానికి మనం రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని రాసుకోవాలి. మనం బిస్కెట్లు చేసుకోవడానికి ఇందాక పిండి కలుపుకున్నాం కదా, అందులో కూడా వేసాం కదా వెన్న,
అది కూడా ఈ రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ నే వేసుకోవాలన్నమాట మరి వేడిగా ఉండకూడదు చల్లగా ఉండకూడదు ఇగో ఇలా ఈ ప్లేట్ కి ఈ బటర్ ని అప్లై చేసుకోవాలి నా దగ్గర ఈ ప్లేటే ఉండండి అందుకే నేను దీనిలో వేస్తాను మీ దగ్గర అల్యూమినియం ప్లేట్ ఉన్నా కూడా చేసుకోవచ్చు లేదు బేకింగ్ ట్రే లో అయినా కూడా చేసుకోవచ్చు ఇలా రాసేసాను కదా ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకుందాం ఈ చపాతీని తయారు చేసుకున్నాం కదా దీన్ని మనకి ఇష్టం వచ్చిన షేప్ లో కట్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకొని కట్ చేస్తున్నాను మీకు మీ వీలుని బట్టి కట్ చేసుకోండి ఇలా ఒక కత్తి తీసుకొని ఇలా నీట్గా మీరు ఏ ట్రే అయితే తీసుకున్నారో ఆ ట్రేలో సర్దుకోండి మనం చేసుకున్న పూరి ఇప్పుడు బిస్కెట్ పూరి చేసుకున్నాం కదా అది ఇంత మందం ఉండేలా చేసుకోండి అప్పుడు బిస్కెట్ బాగా పొంగుతుంది ఇలా గ్యాప్ ఇస్తూ ఈ బిస్కెట్లని అమర్చుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా అందులో పెట్టుకొని బేక్ చేసుకుందాం ఇందులో మనం ఈ ప్లేట్ పెట్టేసుకుందాం దీనిపైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి ముందు బిస్కెట్స్ అన్ని ప్లేన్ గా చేసుకున్నాం కదా ఇప్పుడు చివర్లో కొంచెం పిండి మిగిలింది అందుకని దీని మీద ఇలా చేసుకొని నేను కొన్ని బాదం పలుకులు అద్దుకున్నాను అన్నమాట చూసారు కదా ఇలా నేను తీసుకున్న ప్లేట్ ఈ ప్లేట్ కొంచెం పల్చగా ఉందన్నమాట అందుకని బటర్ రాసుకున్నాక కొంచెం పొడి పిండి కూడా వేసుకున్నాను మీరు తీసుకునే ప్లేట్ కూడా ఒకవేళ పల్చగా ఉంటే గనక బటర్ రాసుకుంటారు కదా దాని తర్వాత పొడి పిండి కూడా చల్లుకోండి ఇదిగో ఇలా బాదం పలుకులు అమర్చుకున్నాను దీన్ని కూడా బేక్ చేసుకుందాం బేక్ చేసినాక మొత్తం బిస్కెట్స్ చూద్దాం 20 నిమిషాలు అయిపోయిందండి వీటిని ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం చూసారు కదా ఇలా ఫోర్క్ తీసుకొని చూసుకుందాం చూసారా బాగా పొంగినాయి అన్నమాట కింద కూడా హార్డ్ గా తయారైంది ఒకవేళ మీకు తడిగా అనిపిస్తే గనక ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని బేక్ చేసుకోండి ఇవైతే ఇప్పుడు రెడీ అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు వీటిని ఓ ప్లేట్ లోకి తీసుకుందాం వచ్చింది నాకు ఇప్పుడు ఈ ప్లేట్ తీసేసుకుందాం ఇందాక మనం కొన్ని బాదం పలుకులు వేసుకొని కొన్ని రెడీ చేసుకున్నాం కదా వాటిని కూడా బేక్ చేసుకుందాం వీటిని కూడా మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు బేక్ చేసుకుందాం ఈ బిస్కెట్స్ ని పూర్తిగా చల్లారిపోయినాక ఒక ప్లేట్ లోకి తీసుకుందాం చూసారు కదా మన గోధుమ పిండి బిస్కెట్లు రెడీ అయిపోయినాయి ఎంత ఈజీగా మనకి ఓవెన్ లేకపోయినా కూడా ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా వీటిని వేడంతా చల్లారిపోయినాక ఒక ప్లాస్టిక్ డబ్బాలో గాలి పోకుండా స్టోర్ చేసుకున్నారంటే 15 రోజుల వరకు ఇలాగే ఉంటాయి వీటిని టీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ చూడటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి